మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2న నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో ఉన్న గాంధీ విగ్రహం వద్ద గాంధీ గారికి చెబుదామనే కార్యక్రమానికి టీడీపీ పార్టీ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సిపిఎం బీజేపీ కార్యాలయాలకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంబం విజయరామరెడ్డి, టీడీపీ నేతలు చేజల్ల వెంకటేశ్వరరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, తాళ్లపాక అనురాధ, టీడీపీ జనసేన నాయకులు వెళ్లి గాంధీగారికి చెబుదాం కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. అనంతరం ఇరు పార్టీలు కూడా చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండించారు. ఈ నెల 2వ తేదీ తలపెట్టిన కార్యక్రమం గురించి వారు రాష్ట్ర కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.